నమస్తే అండి నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మంచి టేస్ట్తో చేపల పులుసును ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ టైం మన ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా శుభ్రంగా కడిగిన ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను ఈ ముక్కల్లో ఉప్పు నిమ్మరసం వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి నీట్గా వాష్ చేసుకుంటే నీచువాసన అనేది ఉండదు ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫుడ్ రెసిపీస్లో ఈ చేపల్ని మనం ఎలా కుక్ చేసి తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అందుకని వీటిలోంచి రెండు పీసెస్ని తీసి పక్కన పెట్టాను ఈ చేపల పులుసు కోసం నాలుగు ఉల్లిపాయల్ని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా తీసుకుని వీటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేను పచ్చిమిర్చిని కూడా ఉల్లిపాయ ముక్కల్లోనే వేసి పేస్ట్ చేసి వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పులుపుకి సరిపడా చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో రుచికి సరిపడా కళ్ళుప్పును వేసుకుని కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు నుంచి కూడా మనం రసం తీసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసం స్టవ్ వెలిగించి వెడల్పాటి దాకని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని ఎక్కువసేపు వేయించవలసిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేగితే చాలు ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ దాకలో వేసుకోవాలి మొక్కలు వేసిన వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ తెల్ల వంకాయల్ని తీసుకుని కొంచెం పొడవు ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉడుకుతున్న కూరలో ఈ ముక్కల్ని వేసుకోవాలి ఈ చేపల పులుసుకి ఇదే స్పెషల్ టేస్ట్ అండి వంకాయ ముక్కల్ని మనం నూనెలో మగ్గించాల్సిన అవసరం కూడా లేదు ఉడుకుతున్నప్పుడు ఇలా వేసుకుంటే చాలండి చక్కగా ఉడికిపోతాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు పులుపు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనం వేసిన వంకాయ ముక్కలు చూసారా చక్కగా మగ్గిపోయాయి కూర బాగా ఉడికి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు మనం మసాలా పొడిని కూడా చల్లుకుని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర చక్కగా ఉడికిపోయి నూనె పైకి తేలి ఉంటుంది ఇప్పుడు చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే ఇలా చేపల పులుసులో తెల్ల వంకాయ ముక్కలు కూడా వేసుకుని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదండి ఈ రోజు వీడియో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేపల పులుసును రెడీ చేసేసుకున్నాం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మంచి మోటివేషన్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి